ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు ఈ దేశంలో క్విట్ కావాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవిరెడ్డి ఆదినారాయణ ఒంగోలు డీసీసీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. క్విట్ ఇండియా ఉద్యమం జరిగి నేటికి 78 సంవత్సరాలు అయిందని, ముంబైలో గోవాలయ ట్యాంక్ మైదానంలో గాంధీ డూ ఆర్ డైకి పిలుపునిచ్చారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఆ నినాదం భారతదేశం నలుమూలా వ్యాపించి బ్రిటిష్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి స్వాతంత్రం సాధించామని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు తుమ్మల సుబ్బారావు, ఎస్సీ ఎస్టీ కోఆర్డినేటర్ ఉద్దండి మల్లికార్జున, మైనార్టీ నాయకులు రసూల్, రవి తదితరులు పాల్గొన్నారు. సమరయోధులు ఎన్నో కష్టాలు ఎన్నో ఉద్యమాలు చేసినప్పటికీ ఒక నిర్ణయం తీసుకుంది, ఇది ఈ దశలో ఉద్యమాన్ని తీవ్రం చేయాలని. దానికి అనుగుణంగా 1942 ఆగస్టు 8 మహారాష్ట్రలో ముంబైలో సమావేశమై ఈ విధంగా పాటలాడటం చాలా ఆశ్చర్యం కలిగించింది. ఆ ఉద్యమంలో మహాత్మాగాంధీ ప్రసంగించిన తర్వాత ఆగస్టు 9 అందరినీ చెప్పినటువంటి క్విట్ ఇండియా అనే పదం దేశం నలుమూలన వ్యాపించి బ్రిటిష్ ప్రభుత్వానికి చాలా సమస్యలు తెచ్చిపెట్టింది. అదే సమయంలో 1939 స్టార్ట్ అయినటువంటి రెండవ ప్రపంచ యుద్ధంలో ఎంతో కష్టపడి స్వాతంత్ర సమరయోధులు తెచ్చిన స్వాతంత్రము ఇవారి కేంద్ర ప్రభుత్వం బీజేపీ, రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క విధానాలను కరెక్ట్గా చేయట్లేదు. వాళ్ళు సక్రంగా చేసి దేశంలో రాష్ట్రంలో ప్రజల కొరకు పాలించాలి అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతంగా భావిస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శైలజానాథ్ గారి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ కమిటీ ఆధ్వర్యంలో క్విట్ ఇండియా మూమెంట్ గురించి మీడియా ముందర చెప్పడం జరిగింది. అప్పట్లో బ్రిటిష్ ప్రభుత్వాన్ని పారదోలటానికి క్విట్ ఇండియా ఉద్యమం ఉప్పెతల ఉద్రిక్తంలా ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులు మొత్తాన్ని కూడా జైల్లో వేసిన సందర్భాన్ని పురస్కరించుకొని గుర్తు చేస్తున్నాం. ఆ రోజు తెల్లవాళ్ళను పారదోలటానికి క్విట్ ఇండియా ఉద్యమం అయింది. ఈరోజు ప్రభుత్వాలు నిర్వహిస్తున్న అవినీతి క్విట్ ఇండియా ఉద్యమం ఆ రోజేమో తెల్లవాళ్ళం పారదోలం, ఈరోజు ఉన్న నల్లవాడు చేసే అకృత్యాలని, అన్యాయాలని, అవినీతిని పారదోలటానికి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఉవ్వెత్తున క్విట్ ఇండియా ఉద్యమాన్ని జనాల్లో తీసుకెళ్ళటానికి సన్నిహితమవుతుందని చెబుతున్నాం.